ఇప్పుడు చూడండి, ఒక కంపెనీకి పాస్వర్డ్స్ ఎలా సెట్ చేయాలి? మన యొక్క డేటాని వేరే పర్సన్స్ చూడకుండా డేటాని ఎలా మనం మెయింటైన్ చేస్తాం, ఏ విధంగా మనం పాస్వర్డ్స్ సెట్ చేస్తాం అనే చూద్దాం. ఒక కొత్త కంపెనీ క్రియేషన్ చేస్తాను. ఒక కొత్త కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ఆ కంపెనీకి టూ టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ఉంటాయి. ఆ టూ టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ని ఎలా సెట్ చేయాలి? టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్, ఇలా టూ టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ఉంటాయి. ఇవి వీటిని మనం టెక్నికల్ పాయింట్స్ అంటాం. ఓకే, టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేస్తే డిఫరెన్స్ ఏంటి, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ సెట్ చేస్తే డిఫరెన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనము సబ్జెక్ట్ నేర్చుకోవడం ఎంత ముఖ్యమో అదేవిధంగా టెక్నికల్ పాయింట్స్ నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం. కిందికి వస్తుంది. ఓకే, ఇప్పుడు న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నానండి. ఫస్ట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేస్తామని చూద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అర్జున్ ట్రేడర్స్ అని చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్. చూడండి, సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. ఈ పాస్వర్డ్ సెట్ చేస్తే డిఫరెన్స్ ఏం కనపడుతుంది అంటే, ఈ పాస్వర్డ్ మనం సెట్ చేసామంటే టాలీ వాల్ట్ పాస్వర్డ్ అనేది మనము రెగ్యులర్గా ఇప్పుడు అర్జున్ ట్రేడర్స్ అని క్రియేట్ చేసి సేవ్ చేసేస్తాం. ఈరోజు వరకు అంతా చేసుకుంటాం. రేపు వచ్చి ఈ కంపెనీ ఓపెన్ చేస్తే ఈ కంపెనీ మనకి అవుట్ సైడ్లో అర్జున్ ట్రేడర్స్ అని చూపించదు, స్టార్స్ రూపంలో చూపిస్తుంది. స్టార్స్ ఇలా 10 కంపెనీలు చేసుకుంటే అన్ని స్టార్లే కనపడితే ఏ కంపెనీ ఏది అని ఎలా తెలుస్తుంది మనకి? కాబట్టి టాలీ వాల్ట్ పాస్వర్డ్ అనేది చాలా రేర్గా క్రియేట్ చేసుకుంటారు. ఇది కన్నా పాస్వర్డ్ మర్చిపోయాము అంటే డేటా లాస్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఎస్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, టాలీ వాల్ట్ పాస్వర్డ్ 1 2 3 అని ఇచ్చా. మళ్ళీ 1 2 3 కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. ముందే వార్నింగ్ ఇస్తున్నాడు ఈ పాస్వర్డ్ సెట్ చేసుకునేటప్పుడే. సేవ్ చేయండి. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా F11 చూపించదు. పాస్వర్డ్ సో చేసిన తర్వాత, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత F11కి వెళ్తుంది. చూడండి, పాస్వర్డ్ వచ్చిన మధ్యలో ముందు కంపెనీ క్రియేషన్ చేస్తానే డైరెక్ట్గా F11కి వెళ్ళేది, ఇప్పుడు అలా లేదు. పాస్వర్డ్ ఇస్తేనే ఈ F11 ఫీచర్స్లోకి వస్తుంది, రిమైన్ లేకపోతే రాదు. కంట్రోల్ ఏ సేవ్ చేయండి. ఓకే, ఈరోజు అర్జున్ ట్రేడర్స్ కంపెనీ చేశాను, ఈ కంపెనీలో ట్రాన్సాక్షన్స్ అన్ని ఫోర్స్ చేసుకున్నాను, వర్క్ అయిపోయింది ఈవినింగ్. ఇంటికి వెళ్తూ వెళ్తూ క్లోజ్ చేసి వెళ్ళా, క్లోజ్ చేసేస్తున్నా కంపెనీ, షట్ కంపెనీ. మళ్ళీ రేపు సిస్టమ్ వచ్చి ఆన్ చేసి ఈ కంపెనీ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇక్కడ నాకు కంపెనీ పేరు కనబడుతుంది ఎక్కడైనా. చూడండి, అర్జున్ ట్రేడర్స్ అని ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఎక్కడ కూడా అర్జున్ ట్రేడర్స్ అని చూపించలేదు. ఎక్కడ ఎలా సరం అనకంటే ఇక్కడ ఉంది చూడండి, స్టార్స్. ఈ స్టార్స్ కంపెనీనే అర్జున్ ట్రేడర్స్. ఎలా చెప్పగలుగుతారు సార్ అంటే, టాలీ వాల్ట్ వాల్ట్ యొక్క పాస్వర్డ్ సెట్టింగ్స్ అనేది కంపెనీ నేమ్ బయటికి షో చేయదు, ఇలా స్టార్స్ రూపంలో కనపడుతుంది. ఈ పాస్వర్డ్ని ఎడిట్ చేయలేం, జస్ట్ పాస్వర్డ్ని ఎడిట్ చేయొచ్చు కానీ టోటల్గా ఈ పాస్వర్డ్ని రిమూవ్ చేయలేం పాస్వర్డ్ లేకుండా. ఇప్పుడు ఈ కంపెనీ ఓపెన్ చేస్తే చూడండి, పాస్వర్డ్ ఇస్తేనే ఆ కంపెనీ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. ఈ పాస్వర్డ్ని ఎడిట్ చేసుకోవచ్చు కానీ, ఏరే పర్పస్గా మార్చుకోవచ్చు కానీ దీన్ని మనం రిమూవ్ చేయలేము. ఓకే, ఇప్పుడు అర్జున్ ట్రేడర్స్ చేసావు, ఇలాంటి కంపెనీ ఇంకా 2-3 చేశారనుకోండి, ప్రియా ట్రేడర్స్, అఖిల్ ట్రేడర్స్, నరేష్ ట్రేడర్స్ అని 5-6 కంపెనీలు అన్ని స్టార్లు కనపడతాయి. ఆ స్టార్లు కనపడినప్పుడు ప్రియా ట్రేడర్స్ అనే కంపెనీ ఏది, అర్జున్ ట్రేడర్స్ అనే కంపెనీ ఏది అని ఎలా తెలుసుకుంటాం? తెలుసుకోలేము. సో అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? కంపెనీ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉంది చూసారా, 10014. ఈ నెంబర్లు గుర్తుపెట్టుకుంటే ఓ ఇది అర్జున్ ట్రేడర్స్, 10015 ఇది ప్రియా ట్రేడర్స్ అని తెలుసుకోవచ్చు. లేకపోతే తెలుసుకోలేరు, ఒక 5-6 కంపెనీలు చేసుకుంటే. ఇక్కడ 10014 ఇంకా 2-3 క్రియేట్ చేశాను అనుకో, టాలీ వాల్ట్ పాస్వర్డే, అక్కడ కూడా స్టార్లే కనబడతాయి. బట్ ఏది ఏ కంపెనీ అని తెలీదు, కాబట్టి ఇక్కడ నెంబర్లు ఏదైతే ఉంటాయో
దాన్ని బట్టి మనం చూసుకోవాల్సి వస్తుంది. సో దీన్ని మనం ట్యాలీ వాల్ట్ పాస్వర్డ్ అని చెప్తాం. క్లియర్? అర్థమైంది? ఇది ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ట్యాలీ వాల్ట్ పాస్వర్డ్లో? క్లియర్ సార్. క్లియర్? యా.